మెగాస్టార్ చిరంజీవి దేశ సినీ ఇండస్ట్రీలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు ఎక్కడో పల్లెటూరులో పుట్టి అంచలంచెలుగా ఎదిగి టాలీవుడ్ మెగాస్టార్ అయ్యాడు అయితే అంతటి గనకీత్తే ఆయనకు అంత సులువుగా రాలేదు ఎన్నో కష్ట నష్టాలు ఒడిదిగులను ఎదుర్కొని ఈ స్థాయికి ఎదిగాడు ప్రశంసలతో పాటు విమర్శలు తట్టుకుని నిలబడ్డాడు రాజకీయాల్లో అడుగుపెట్టి వాటి లోతుపాతులను చూశాడు స్టార్ గా ఎదిగిన తర్వాత కూడా అవమానాలు ఎదుర్కొన్నట్టు స్వయంగా ఆయనే షోలో వెల్లడించాడు సోనీ టీవీ వాళ్ళు నిర్వహిస్తున్న షో ఇది నిర్భయంగా మాట్లాడదాం అనే ట్యాగ్ లైన్ తో ప్రారంభం కాబోతున్న ఈ షో నటి పాప్ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు కాగా ఇప్పటికే ఈ షో ప్రోమోను విడుదల చేసి కార్యక్రమంపై హైప్ ను పెంచగా తాజాగా తొలి ఎపిసోడ్ ప్రోమోను విడుదల చేశారు ఈ ఎపిసోడ్ కు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు ఈ సందర్భంగా స్మిత పలు ప్రశ్నలు అడిగారు గతంలో ఓసారి జగిత్యాలకు వెళ్లగా అభిమానులు పూలవశాన్ని కురిపించానని మరింత ముందుకు వెళ్లగా కోడిగుడ్లతో కొట్టారని చెప్పారు అదేవిధంగా వరప్రసాద్ నుండి మెగాస్టార్ అయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటారా అనే ఆసక్తికర ప్రశ్నలు సంధించారు ఈ తొలి ఎపిసోడ్ను ఈ నెల పదవ తేదీన సోనీ లీవ్ ప్రసారం చేయనుంది ఇప్పటికే ఈ షో ప్రోమోను రాజకీయ నేత చంద్రబాబు నాయుడు నటీనటులు నాని రానా సాయి పల్లవి అల్లరి నరేష్ రాధిక దర్శకులు అనిల్ రావుపూడి దేవకట్ట సందీప్ వంగా పాల్గొని సందడి చేసినట్లు కనిపిస్తోంది